नमस्ते शिवाभि न्यूज की स्वागत बुलेटिन मुंदुगा मुख्य अंशाल అర్హులందరికీ సంక్షేమ పథకాలు గూడూరు చిల్లకూరు ప్రాంతాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసి కృషి చేయాలి గూడూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైదాపురం కొమ్మిపాడు సచివాలయాల్లో మొక్కలు నాటిన తహసీల్దార్ పాలకృష్ణ సిబ్బంది క్రికెట్ పోటీలు అభినందనీయం మనుబోలు మండలం జట్లకొండూరులో క్రికెట్ పోటీలు ప్రారంభించిన మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతోందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అరుంధతియవాడ అంబేద్కర్ కాలనీ ప్రాంతాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ శ్రీహరిబాబు నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని అరుంధతియవాడ అంబేద్కర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. అనంతరం గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు అందజేసి వివరించారు. అలాగే పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామని ఆయన వివరించారు. వరకు ఒక బోరు వెళ్ళి వేయించమని చెప్పి నేను వాళ్ళని కోరుతున్నాను. రెండో సమస్య ఏమంటున్నారంటే ఇక్కడ వైర్ ఒకటి పోయినసారి నేను వచ్చి రావడం జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పిన తర్వాత ఎస్టిమేషన్ వేయించారు. ఇప్పుడు అధికారులతో ఈ నిమిషమే నేను మాట్లాడాను. కనుక దయచేసి మీరు కూడా బాధ్యతగా మాకు తెలియచేస్తే ప్రజాప్రతినిధులకు నాకు అది తొందరగా మార్పించడానికి నేను ఆ వంతు నేను చేస్తానని చెప్పి నేను తెలియచేస్తున్నాను. మరొకసారి నేను కోరేది ఏమిటంటే అందుబాటులో ఉండే వ్యక్తిని ఒకవేళ మీరంటూ రాకపోయినా కూడా పెద్దవారు దయచేసి మీ బిడ్డలతో ఎవరికన్నా కనుక ఒక ఎస్ఎంఎస్ పెట్టిస్తే నేను వెంటనే 24 గంటల్లో నేను స్పందించి మీకు అర్హత ఉన్నాయన్నీ కూడా ఇప్పిస్తానని చెప్పి మరొక్కసారి గూడూరు ప్రజలు చేతులు జోడించి కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి కూడా కొరత పెట్టడం లేదు. సంక్షేమ పథకాల్లో కొరత పెట్టడం లేదు, అభివృద్ధిలో కొరత పెట్టడం లేదు, అన్నీ కూడా. కనుక దయచేసి ప్రజలు కూడా మాకు తెలియచేయవలసిందిగా చాలాసార్లు నేను నెంబర్ చెప్పాను. ప్రతి ఒక్క 1386 ఒక గంటలో మాకు ఎస్ఎంఎస్కి సమాధానాలు కనుక లేకపోతే దయచేసి నన్ను తిరిగి మీరు అడగొచ్చని కూడా ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. కమిషనర్ శ్రీహరిబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఈ ప్రోగ్రాం అనేది ఏదో అసామాసిగా ప్రోగ్రాం కాదు. మన ప్రభుత్వం అనేక లక్షల కోట్లు ప్రజలకు అందిస్తూ ఉంది. ఇది కరెక్ట్గా అందుతుందా లేదా అనేది తెలుసుకోవడానికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా దీంతో పాటు పంపడం వలన అక్కడ సమస్యలు లోకల్గా ఉండే సమస్యలు ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి వాటిని ఏ విధంగా మనం పరిష్కరించాలనే అధికారులు ఉంటే ఈజీగా ఉంటుందనేసి మన గవర్నమెంటు ఈ విధంగా ఈ గడప గడప ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా బాధ్యతలు చేశారు. సో ఈ కాలనీలో కొంతమంది వాటర్ కొద్ది తక్కువగా వస్తుందని చెప్పారు. తప్పకుండా రేపటి నుంచే మనము ఇంకొక 30 నిమిషాలు ఎక్కువగా వదులుతాము. అదేవిధంగా వాళ్ళు కోరిన విధంగా ఇక్కడ బోర్ అవసరమైతే తప్పకుండా బోర్ వేసే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా ఈ లైన్ గురించి కూడా సార్ చెప్పారు. మేము కూడా మాట్లాడి దాన్ని వీలైనంత వరకు ఇమీడియట్గా చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకా పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు దాసరి వెంకటేశ్వర్లు అన్నం మురళి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు. రాబో ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పిలుపునిచ్చారు. గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ క్లస్టర్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమళ్లపాలెంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నియోజకవర్గ క్లస్టర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా గూడూరు నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్నారని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చాలని ఆయన వివరించారు. మనకి వాళ్ళు ఉండరు వీళ్ళు ఉండరు చాలు లేని అనుకోకుండా
మున్సిపాలిటీ వరకు 2 లక్షల చూడంటే ఒక కాన్స్టిట్యూన్సీ పోతారు ఆ మైనస్ నెంబర్ వచ్చినాయంటే 15,000 మైనస్ వచ్చింది వ్యతిరేకత మూటి కట్టుకుంది ప్రభుత్వం ఒక కులమని కాదు ఒక వర్గమని కాదు వ్యాపార వర్గమా రైతు వర్గమా ఎవరైనా సరే చీల్చి చెండాటమే 1.5 రూపాయలు వచ్చేసుకుంటే 4,50 కోట్లు నెల్లూరు జిల్లా రైతుల నోళ్లు కొట్టిన ఘనత జగన్మోహన్ ప్రభుత్వానికి వచ్చింది ఇట్స్ లైక్ డిక్టటోరియల్ రూల్ ఏం తెలుసుకో పరిపాలన ఈరోజు జరుగుతుంది ఈస్ట్ గోదావరికి పోయినాను కృష్ణా జిల్లాకి పోయినాను ఏ ధాన్యం మీద వరి చేతల్లో పోయాను రాష్ట్రం దగ్గరపోయినాను కళ్ళాలో పోయినాం ఒక దగ్గర కాదు ప్రతి దగ్గర రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితి రైతులకి ఆ కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేసుకుంటూ మనందరం మేము ప్లాన్ చేస్తాం ఎట్ట చేయాలో నెక్స్ట్ టైం నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వం డిఎం సివిల్ సప్లైస్ అండ్ డిఎస్ఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ యంత్రాంగం ఇక గన రైతుల దగ్గర ఎక్స్ట్రా ధాన్యం కొలిస్తే దారు పేరు తెలుసుకుంటాం వాళ్ళ మేము ఎవరో పంచుకుంటారనే పరిస్థితి చేస్తామని చెప్పేసి తెలియజేసి మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు వ్యూహరచనలు చేసి కార్యాచరణ రూపొందించి అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు గతంలో అనేక ఎన్నికలు చూసినటువంటి మనం ఈ ప్రభుత్వంలో మండల పరిషత్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు చూశాం నామినేషన్ల గతం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను బెదిరించడం అభిప్రాయాలు ఏ విధంగా జయించారు తక్కువ ఓట్లతో గెలిచినా కూడా విచ్చలవిడిగా అధికారులను బెదిరించి ఆ సర్పంచ్ గెలిచినారని చెప్పి ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మనం గెలిచిన పంచాయతీలు కూడా కొన్ని ప్రాంతాలు నేను జిల్లా పార్టీ కార్యదర్శిని నాకు ఆ వార్డుతో సంబంధం లేదంటే లేదు మీ బాధ్యత అదే మిమ్మల్ని వేరే మేము అడగం పర్యవేక్షణ మాత్రమే మిగతాయి మీ ఫలితాలు మాత్రం ఎన్నికల ఫలితాలు మీరుండే బూతు మీరుండే పంచాయతీ మీరుండే వార్డు వాటి తర్వాతే మీరు ఎంత పనిచేసేవన్నా కూడా దాన్ని పార్టీ పరిగణలో తీసుకుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ కమిటీలన్నీ ఎంపిక చేయాలని ఇంకా నాయకులు పనబాక కృష్ణయ్య తదితరులు మాట్లాడారు మనం చేస్తున్న గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు వైసీపీ పాలన వైఫల్యాలు మీ అందరం తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు రాష్ట్రం అంతా కూడా వైసీపీ పాలన మీద ఒక వ్యతిరేకత బాగా ఏర్పడిపోయింది ఆల్రెడీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఆ వైసీపీకి సమాధానం చెప్తామని చెప్పి ఏం చేస్తున్నారు కొంతమంది బయట రావడం లేదు ఓవరాల్గా అయితే అన్ని జిల్లాల్లో కూడా వ్యతిరేకత ఏర్పడిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వైఫల్యం చదవడం జరిగింది ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి పన్నులు పెరిగిపోయినాయి ఆస్తి పన్ను పెరిగిపోయింది చెత్త మీద పనిచేస్తున్నారు అలాగే గ్యాస్ మీద పనులు చేస్తున్నారు పెట్రోల్ మీద డీజిల్ మీద ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల మీద కూడా పన్నులు విధించడం జరుగుతుంది దానివల్ల ప్రజలు చాలా బాధ్యత బాధపడుతున్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నియోజకవర్గంలోని మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తహసీల్దార్ బాలకృష్ణ తెలిపారు సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం 1వ సచివాలయంతో పాటు కొమ్మిపాడు సచివాలయంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మొక్కలు నాటారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం 1వ సచివాలయంతో పాటు కొమ్మిపాడు గ్రామంలోని సచివాలయంలో తహసీల్దార్ బాలకృష్ణ సిబ్బంది కలిసి మొక్కలు నాటారు అనంతరం తహసీల్దార్ బాలకృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మొక్కలు నాటడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సూచించారు ప్లాస్టిక్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని ప్లాస్టిక్ను నివారించాలని ఆయన వివరించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొమ్మిపాడు గ్రామ సచివాలయ పరిధిలోనూ మరియు తహసీల్దార్ కార్యాలయం వద్ద మొక్కలు నాటించడం జరిగింది ముఖ్యంగా ఈ విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి
అదేవిధంగా మన గెలాక్సీలో కొన్ని కోట్ల ప్లానెట్స్ ఉన్నాయి, కానీ జీవంతో ఉన్న భూమి మాత్రం ఒకటే. కనుక ఈ భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఓన్లీ వన్ ఎర్త్ అనే నినాదంతో ఈరోజు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఏదైనా అంతర్జాతీయ దినోత్సవం ఏదైనా ఉందంటే ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇది ప్రపంచ ప్రజలందరికీ సంబంధించింది. ఈరోజు పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, పర్యావరణ కాపాడుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, సో పర్యావరణ విధ్వంసం వల్ల కలిగే నష్టాలు ఏంటి, అన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకంటే ఎలా అయినా ఉంది. సో అందులో భాగంగా ఈరోజు మనం పర్యావరణాన్ని మెరుగుపరచుకోవడం కోసంగా అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈరోజు మన కార్యాలయం నందు, అదేవిధంగా సైదాపురంలో ఉన్న 49 పోలింగ్ స్టేషన్ల పరిధిలోను, అదేవిధంగా సైదాపురంలో ఉన్న 19 సచివాలయ పరిధిలోను, అదేవిధంగా సైదాపురంలో ఉన్న మండల కార్యాలయాల్లో చెట్లు నాటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సెలబ్రేట్ చేసుకుంటాము. పర్యావరణ విధ్వంసానికి వాయు కాలుష్యం, జల కాలుష్యం, సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల వితరణ, అదేవిధంగా అడవుల విధ్వంసం, ఇవన్నీ పర్యావరణ నష్టానికి కారణాలుగా ఉన్నాయి. సో కనుక మన ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణంలో ఉన్న ఆ పరిమితమైన ఆ వనరులను మనం కాపాడుకుంటూ మన భవిష్యత్తుని మన భవిష్యత్ తరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రసాద్, విఆర్ఓలు రమణయ్య, హైమావతి, పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ, శ్రీను, పవన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం, ముత్యాలపాడు, నాంచారమ్మపేట గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం, ముత్యాలపాడు, నాంచారమ్మపేట గ్రామాల్లో శనివారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కొందరు సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్య, పక్కా గృహాలు వంటి సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని, వాటిని పరిష్కరిస్తామని ఆయన వివరించారు. వారు ఆ రోజు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో ఒక్కటి కూడా తీర్చా తప్పకోకుండా మేనిఫెస్టో రూపంలో చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి, నేను ఎన్నికల ముందు చెప్పాను, అది ఆ ఎన్నికల వాగ్దానాల ద్వారా నాకు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు, అవన్నీ నేను నెరవేరుస్తున్నానని చెప్పగలిగిన ఒక ధైర్యశాలి, ఒక రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారని చెప్ప మనం చెప్పవచ్చు. జగన్ గారు ఏమైతే 19 చెప్పారో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టించి మొత్తం కలిసి ఆయన 129 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 29 హామీల్లో 123 హామీలు నెరవేర్చడం కూడా నన్ను, మిగిలిన 6 మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి కనుక అది కూడా అతి త్వరలో పూర్తి చేస్తాం. అది కాకోకుండా చెప్పనివి కూడా మరో 45 హామీలు చెప్పనివి కూడా చేయడం జరిగింది. అంటే దాదాపు 3 95% వారి చెప్పినవన్నీ కూడా నెరవేర్చినట్టుగా మనకు తెలుస్తుంది. మనమే చూస్తున్నాం, అది రకరకాల పథకాల ద్వారా కూడా చేస్తున్నారు. తర్వాత వా స్వహస్తాలతో, ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో రాసి, అమ్మా ఉదాహరణకి వెంకటరమణమ్మ, తరుమల శెట్టి వెంకటరమణమ్మ గారు ఎవరి తల్లి, నువ్వే కదా, వా తల్లికి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గత 3 అమ్మఒడి 2 పడ్డాయి. వైఎస్ఆర్ భీమా, భర్త చనిపోయారు దురదృష్టవశాత్తు, 5 దానికి పడడం కూడా జరిగింది. ఇంకా జడ్పీటీసీ సభ్యులు మన్యం శ్రీనివాసులు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెబుతున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, అవన్నీ ఏ విధంగా అయితే మన ప్రజలకి దగ్గరైనాయో అవన్నీ పరిశీలించడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనకి మద్దతుగా మేము ఆయన అంతా నడవనట్టుగా మేము గారు వచ్చాము. ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషంతో ఆయన సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ యమునమ్మ, ఎంపీపీ వెంకటరమణమ్మ, మండల ఉపాధ్యక్షుడు కుమారస్వామిరెడ్డి, నాయకులు పరంధామిరెడ్డి, జానకీరామ్, దిలీప్ రెడ్డి, నందాని భాష, సంధాని భాష, బాలకృష్ణారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు.
ప్రతి బిడ్డ ఎత్తుతో పాటు బరువు తీసి వైఎస్ఆర్ యాప్లో పోస్ట్ ట్రాక్టర్లో నమోదు చేయాలని సిడిపిఓ శంషాద్ బేగం సూచించారు. సైదాపురంలోని వైఎస్ఆర్ కాంతిపథం కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని సూచనలు ఇచ్చారు. సైదాపురంలోని వైఎస్ఆర్ కాంతిపథం కార్యక్రమంలో కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఐసీడిఎస్ సిడిపిఓ శంషాద్ బేగం పాల్గొని మాట్లాడుతూ 1వ తేదీ నుండి 25వ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ డ్రైవ్లో ప్రతి బిడ్డ ఎత్తుతో పాటు బరువు తీసి వైఎస్ఆర్ యాప్లో పోస్టు ట్రాకర్లో నమోదు చేయాలని సూచించారు. ఎవరైతే తక్కువ బరువు ఉంటారో గుర్తించి వారిని పిహెచ్సి కానీ ఆర్సీకి కానీ పంపించి పెరుగుదల పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డను ఆరోగ్యవంతమైన బిడ్డగా చూసి వారికి శిక్షణతో పాటు పోషకాహారం అందించాలని ఆమె వివరించారు. పిల్లల్లో శారీరక పెరుగుదల ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్త గుర్తించి ప్రతి బిడ్డను కూడా ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డగా ఉండేటట్టు తల్లికి వాళ్ళు తరఫీదు శిక్షణ తరచూ శిక్షణ ఇచ్చి వాళ్ళు ఏ విధంగా పోషకాహారము వాళ్ళకు పెట్టాలి, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6వ నెల 7వ నెల నుండి అనుబంధ పోషకాహారం మొదలుపెట్టి వాళ్ళకి తల్లిపాలు కొనసాగించాలని, 24 నెలల లోపల పిల్లలందరికీ కూడా శారీరక డెవలప్మెంట్ మొత్తం మానసికంగా కానీ శారీరకంగా కానీ 80% మెదడు అభివృద్ధి జరిగిపోతుంది. వాళ్ళు 2 సంవత్సరాల లోపల వయసు ఉన్నప్పుడే వాళ్ళని మంచి పోషకాహారం ఇచ్చి ఆరోగ్యం పరంగా కానీ ఆహార పరంగా కానీ తల్లి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద ప్రతి తల్లికి కూడా అంగన్వాడీ కార్యకర్త శిక్షణ ఇవ్వాలని, ప్రతి తల్లి కూడా బిడ్డను తనకు తానుగా చూసుకునే విధంగా తరఫీదుగా ఉండాలని చెప్పేసి, జాతీయ సంపదకు పిల్లలే ముఖ్యం కాబట్టి ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా సరైనటువంటి ఎత్తు బరువు కరెక్ట్గా తీసి తక్కువ ఉన్న వాళ్ళ బరువు వాళ్ళ పిల్లల్ని గుర్తించి వాళ్ళని మన నార్మల్ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు కార్యకర్తలందరికీ కూడా ఒకరోజు ఓరియంటేషన్ ట్రైనింగు మన ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు మన డైరెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు శిక్షణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సూపర్వైజర్లు రాధమ్మ పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ప్రతి నెలా క్లబ్ల ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో 37 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా బండి వనమ్మ జ్ఞాపకార్థం కుమార్తె మన్నారపు ఉష మనవరాలు ఉజ్వల వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రతి నెలా క్లబ్ సభ్యుల సహకారంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు. దాతలు స్పందించాలని ఆమె వివరించారు. ప్రతి నెల 5వ తేదీ లాగానే ఈ నెలలో కూడా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా రెడ్ సంస్థ వాళ్ళతో కలిపి ఈ దివ్యాంగులకు బల సంఖ్యలు పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాకు దాతగా ఉష మా మెంబర్ అయిన ఉష వ్యవహరిస్తున్నారు. ఆమె చాలా సౌమ్యురాలు, ఏదైనా అడిగితే వెంటనే మా అభ్యర్థులను మన్నించి ఆమె సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆమె వాళ్ళ తల్లిగారైన బండి వనమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు 5,000 రూపాయలు ఈ సంస్థకు విరాళంగా ఇచ్చారు. వాళ్ళకి అలాగే ఒకే పాప ఉజ్వల, వాళ్ళు పాడేరులో ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆమె భర్త. వాళ్ళ జీవితం కూడా ఎంత ఉజ్వలంగా ఉండాలని భగవంతుడు వాళ్ళకి ఆశీస్సులు ఇస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మా సభ్యులందరి సహకారంతో మాకు 50 మంది సభ్యులు ఉన్నాం మేము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఎవరు కూడా అడ్డం చెప్పకుండా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు కలిసి కూడా ఇస్తుంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒకరే కూడా 5,000 కలిపి ఇస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఎప్పుడూ కంటిన్యూ చేస్తామని కూడా రెడ్ సంస్థ వాళ్ళకి చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు కొండదల అనిత, జీవన్ రెడ్డి, జీవనీ రెడ్డి, రెడ్ సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, జమీర్ తదితరులు పాల్గొన్నారు. యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తండ్రి కాకాని రమణారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు వారు ప్రారంభించారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తండ్రి కాకాని రమణారెడ్డి జ్ఞాపకార్థం ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఆదివారం మక్కంపేట మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాకాని రమణారెడ్డి జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈరోజు జట్లకొండూరు గ్రామంలో రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి ఆవుల తులసీరామ్ ఆధ్వర్యంలో
మొనబోలు మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు కాకాని రమణారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్గా దీనికి నామకరణం చేయడం, ఈరోజు అన్ని గ్రామాల్లో ఉండేటటువంటి టీంలన్నింటినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్ని వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి క్రికెట్ టోర్నమెంట్ని తులసిరామ్ యాదవ్ చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్లో కూడా అన్ని గ్రామాల క్రికెట్ టీమ్స్ అన్ని పాల్గొని మండల స్థాయిలో జరిగేటటువంటి టోర్నమెంట్కి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఉపసర్పంచి ఆవుల తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొంటోందని వివరించారు. ప్రస్తుతం ఉన్న యువత చాలా కీలకం. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో కూడా ఏది మంచి చెడు ఆలోచించుకొని ఓటు వేసే హక్కు యువతకి ముఖ్యంగా ఉంది. యువత ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటుందో దేశ రాజకీయాల్లో కావచ్చు అన్నింటిలో కూడా ముందు అడుగు వేస్తుంది. మేము ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ మాకు సహకరిస్తూ ప్రతి వాటిలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కిరణ్ గారికి అలాగే చంద్రన్న గారికి మేము ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. విద్యార్థులకు కూడా ఆల్రెడీ యువత క్రీడాకారులకు కూడా మనుబోలు స్థాయిలో ఒక మనం ఒక గ్రౌండ్ ఆడడం జరిగింది. ఎమ్మెల్యే గోవర్ధన్ మంత్రి గారిని అది కూడా ఆల్రెడీ త్వరలో ఎక్కడెక్కడ చూసి చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన మంత్రి గారి సహకారంతో మన మాకు సపోర్ట్ చేసే కిరణ్ చంద్రన్న లాంటివి అన్నగారి సపోర్ట్తో మనుబ మండలంలో క్రీడాకారులకు మంచి గ్రౌండ్ వసతి కూడా ఏర్పరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో నాయకులు గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉపాధి హామీ పథకం ఏపీఓ రాఘవ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైదాపురంలోని మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో గోకుల బృందావనం సర్పంచ్ రమాదేవి, ఏపీఓ రాఘవ తదితరులు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి ప్రాణవాయువును పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వంశీకృష్ణ, టెక్నికల్ సహాయకులు సురేంద్ర, క్షేత్ర సహాయకులు శివయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరి బాధ్యత ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటి ఆక్సిజన్ శాతాన్ని పెంచి అదే పర్యావరణ భద్రత అందరి బాధ్యత కాబట్టి ఈరోజైనా ప్రతి ఒక్కరి ద్వారా మొక్క నాటి దాని ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది కాబట్టి ఈ దినోత్సవాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. గొడ్డాటి కోటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి సతీమణి సుభాషిణి, కుమార్తె వీణ దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రాము, రమేష్, కుమార్ నాయుడు, నాగరాజు, కృష్ణ, నిర్వాహకురాలు కళ్యాణి, వీణా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశిష్యులు గొడ్డాటి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి గొడ్డాటి సుభాషిణి గారు దాతృత్వంతో కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఈరోజు కుమార్తె వీణ గారు ఇచ్చేశారు. వాళ్ళ సహ సహకారాలతో ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో మంచి వదంత సందర్భంగా వృద్ధులకు అవాతాతలకు తల్లిదండ్రులతో సమానమైన వాళ్ళకి మంచి రుచికరమైన భోజనాన్ని ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే చాలా కార్యక్రమాలు నెలలో కనీసం ఒక 5-6 కార్యక్రమాలు ఈ పుట్టినరోజు కార్యక్రమాలు అయితేమి, కొన్ని వదంత కార్యక్రమాలు అయితేమి, మా సంస్థ ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమంలో కనీసం నెలలో 5-6 కార్యక్రమాలు రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ మంత్ 21 మా నాన్నగారు చనిపోయే రోజు అండి. నెక్స్ట్ మంత్ కూడా సంస్థని కొంచెం డొనేట్ చేస్తున్నాం. చిల్లకూరు మండలంలోని తీపనూరు గ్రామంలో ఉన్న కృపా ప్రార్థనా మందిరం 7వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పాస్టర్లు కేక్ కట్ చేసి అందరినీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు కిషోర్ కుమార్, ఈశ్వర్ పాల్, బాబు, మేషక్, ఏదిద్య తదితరులు ఉన్నారు.
ఏడవ వార్షిక కూడికొచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నామములో నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచినటువంటి 7 సంవత్సరములు ఈ నూతన సంవత్సరంలోకి దేవుడు మనందరినీ ఈ గొప్ప ప్రార్థన మందిరం యొక్క సంఘ సభ్యులందరినీ తీసుకొచ్చారు. గడిచినటువంటి సంవత్సరం దాని గొప్పలో భద్రపరిచారు, కాల్చి కాపాడారు. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరికీ దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన కూడికకు, ఈ వార్షిక కూడికకు వచ్చినటువంటి మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దీవెనలు మెండుగా అనుగ్రహించుగాక. మనుబోలు సమీపంలోని కోదండరామాపురంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఆదివారం విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గుడిగంట శ్రీనివాసులు, లక్ష్మీదేవమ్మ వ్యవహరించారు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు, చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. మనుబోలులోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన వినాయక స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా నాగిశెట్టి సురేంద్ర, శ్రీలక్ష్మి దంపతులు వ్యవహరించారు. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు. గూడూరు, చిల్లకూరు ప్రాంతాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసి కృషి చేయాలి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సోమిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైదాపురం, కొమ్మిపాడు సచివాలయాల్లో మొక్కలు నాటిన తహసీల్దార్ బాలకృష్ణ, సిబ్బంది. క్రికెట్ పోటీలు అభినందనీయం. మనుబోలు మండలం జట్లకొండూరులో క్రికెట్ పోటీలు ప్రారంభించిన మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.